ఎస్ఆర్ 7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల శాసనసభ్యులు పోదెం వీరయ్య చర్ల మండలంలోని వీరాపురం, గోంపల్లి, చర్ల తదితర గ్రామాలలో గోదావరి వరద వలన నష్టపోయిన వారందరినీ పరామర్శించడం జరిగింది. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరద బాధిత 300 కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్ నల్లపు దుర్గప్రసాద్ గారు, జడ్పీటీసీ ఇర్పా శాంత, ఎంపీపీ కోదండ రామయ్య, ఎంపీటీసీలు మడకం పద్మజ, కుంజా నాగేశ్వరరావు, తాటి లక్ష్మి, ముత్యాల స్వాతి మరియు ముత్యాల ప్రసాద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు భోగాల శ్రీనివాసరెడ్డి, ఆదిలక్ష్మి, సర్పంచులు, చర్ల మండల అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి, ఆలవాల బాలు మరియు అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు ఎలాగండి సార్? మీరు తోటమల్ల కృష్ణ సార్? సార్ వెయిట్ వెయిట్ సార్. అమ్మ పెద్దమ్మ లోని ముంపు గ్రామాలు మొత్తం కూడా మన కాంగ్రెస్ పార్టీ గౌరవ ఎమ్మెల్యే పొదే వేరే గారు ఆయన సొంత గర్భులతో అలాగే పార్టీతో మాట్లాడి ప్రతి ఇంటికి ఒక పూటైన భోజనం పెట్టాలని ఒక సంకల్పంతో దాదాపు 3000 కిట్లు నిన్న ఈ రోజు ఎండలో కూడా తిరిగి గౌరవ ఎమ్మెల్యే గారు ఇస్తా ఉన్నారు. వారికి ఇక్కడ ఉన్న పట్టణ ప్రజలందరూ కూడా, గ్రామాల ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అన్నింటిలో కూడా రెండో విడతగా దాదాపు ఇక్కడ మొన్న 2000 పైసలకు ఇది బాధితులందరికీ, వరద బాధితులందరికీ ఫుడ్ గ్రెయిన్స్ చేయడం జరిగింది. కట్టి రోజు ఇవ్వడం జరుగుతున్నది. పునరావాసం కల్పిస్తానన్నాడు, 10,000 రూపాయలు అన్నాడు, ఇప్పటివరకు ఏమీ ఇవ్వలేదు. కానీ మేము ఆయన దృష్టికి అన్ని విషయాలు తీసుకుని లిఖితపూర్వకంగా చేయడం జరిగిందని కూడా ఉన్నటువంటి గన్మెన్లే ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళకి నెలకు ఇప్పుడు పడాలి శాలరీ, ఎప్పుడు పడాలి? 1st తారీఖు నాడు పడేది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎమ్మెల్యేగానే ఉన్నా, మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగానే ఉన్నా, మరి ఇట్లా లేవు. మన తెలంగాణ వచ్చినాక మన శాలరీలే మనకి రావడం లే. మరి మన మన పరిస్థితులు ఎట్టున్నాయి? మన ఆర్థిక వ్యవస్థ అంటే చిన్న భిన్నమై ఉన్నది. ఇలాంటి వ్యవస్థ నేను చూడలే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన చాలా ఇంతగానే ఆలోచించేవాడు. ఎందుకంటే నా కాడ కూడా గోదావరి అంతా కూడా కరకట్టలు, ఏటూరు నగరం అంతా కూడా, ఏటూరు నగరం అంతా కూడా ఆయన కరకట్టలు ఇచ్చిండ్రు, కరకట్టలు చేసిండ్రు. మరి ఇవన్నీ కూడా చాలా శాశ్వతంగా నిర్మాణాత్మకంగా ప్రభుత్వాలు చర్యలు కనుక్కుంటే బాగుంటుందని చెప్తున్నా. అంతేకాకుండా మన కలెక్టర్ గారు కూడా ఈ ప్రాంతాలన్నీ తిరగాలి, ఒక బృందం వేసుకొని తిరగాలి, కావలసినటువంటి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి, ప్రభుత్వానికి పంపాలి, ఇవన్నీ చేయాలి. మరి నేను కూడా మీకు ఒక్కటి చెప్పి విన్నవించేది, ప్రభుత్వం దృష్టికి ప్రతి విషయం తీసుకుపోతాం. రేపు ఈ నెల 21 నాడు ఏదో శాసనసభ పెడతాను అంటున్నాడు ముఖ్యమంత్రి గారు. మేము శాసనసభలో అన్ని విషయాలను ఇక్కడ ఈ పరిస్థితి మొత్తం తెలుసు. ఏది భద్రాద్రిలో నుండి మొదలుకుంటే మన చండ్రుపట్ల గంగారం వరకు మొత్తం డీటెయిల్డ్గా తెలుసు. అన్నీ కూడా జరిగింది అన్నగారు, అన్నీ సూచన మొత్తం తెలుసు. కాబట్టి ప్రభుత్వంతో మాట్లాడతాం, కొట్లాడతాం, మరి అచ్చేయడానికి ప్రయత్నం చేస్తాం. రేపు మన గవర్నమెంట్ వస్తుంది, తప్పకుండా అన్ని చేసేటందుకు మేము ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదో మాకు మా పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏం చేయలేదు. లోకల్గా ఉన్న నాయకులు మన రామకృష్ణ గారే ఉన్నారు, మా పద్మ గారు ఉన్నారు, మా అన్నగారు రమేష్ గారు ఉన్నారు, ఇందుల రమేష్ గారు అంటారు. ఏమైనా పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ ఏదో ఉపాయం చేసి కనీసం పట్టడం ఒక పూట పెట్టలేమా అని అన్నారు. వీళ్ళందరూ అంటే మేము రకరకాలుగా కూలప్ చేసుకొని అందరికి ఇచ్చుకుంటూ వస్తాను. నిన్న మొన్న కూడా 2000 దాకా ఇచ్చిన కుటుంబాలకు, ఇవాళ అన్ని కుటుంబాలకు ఇంకొక 1000 ఉంటాయన్నారు. అన్ని కుటుంబాలకు ఇస్తాం, ఎవరికి ఏ లేదని లేదు. ఇంతకుముందు మన జడ్పీటీసీ గారు చెప్పారు, ఎక్కడైనా తప్పిపోయిన యువనోళ్ళు ఉంటే కూడా ఇస్తాం, మీరేమో అధైర్య పడనవసరం లేదు. ఇంకా రకరకాలైనటువంటి సొసైటీస్ ఉన్నాయి, అన్నిటితోటి మాట్లాడుతున్నాం, అందరు కూడా ఇద్దరు కొంచెం లేట్ అవుతుంది కానీ ఇంకా వస్తాయి.